మీడియా అయినా తర్వాత కాలంలో విస్తరించినటువంటి సోషల్ మీడియా అయినా ప్రజలకు సమాచారం ఇవ్వడానికి వాళ్లకు రోజువారీగా తారసపడని అంశాలను లోతుగా తెలియజెప్పడానికి ఉద్దేశించబడ్డాయి. అలాగే మరింతగా దగ్గరగా సమాచారాన్ని తీసుకురావడానికి వాళ్ళ విషయాలు అర్థం చేసుకునేందుకు దోహదపడడం వాటి బాధ్యత. కానీ ఇది తలకిందులైపోయి తాము అనుకున్న పద్ధతిలో ప్రజల బుర్రలను మార్చడానికి వాటిలో ఏదో తమ అనుకూలమైన సమాచారం కూరడానికి ఇవి సాధనాలు కావడం చాలా దురదృష్టకరం. సర్వేలు కూడా అంతే. ఎన్నికల సమయంలో సర్వేలు అనేవి ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, లేకపోతే పరిస్థితులు ఎలా ఉన్నాయి, పరిశీలనలు ఎలా ఉన్నాయి తెలియజేయడానికి సూచికలుగా అవి ఉపయోగపడాలే. కానీ అవి ఒక అభిప్రాయాన్ని రుద్దడానికి, పల ఒకరిని గెలిపించడానికి, ఒకరిని ఓడించడానికి, లేకపోతే ఇంకెవరి మీద దుష్ప్రచారానికి, ఇంకెవరినో ఆకాశానికి ఎత్తడానికి సాధనాలు కావటం అన్నది వాటి లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది. కానీ మార్కెట్ యుగంలో ఇది సర్వసాధారణం అయిపోయింది. మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఇంక అచ్చంగా తాము కల్పించినటువంటి, తాము సృష్టించినటువంటి కథలే నిరంతరం ప్రసారం చేయడం, ఆఖరికి ఏది నిజం ఏది అబద్ధం అని నిర్ధారించుకోలేని, లేకపోతే ఖచ్చితంగా తేల్చుకోలేని ఒక పరిస్థితికి, ఒక గజిబిజికి సామాన్య ప్రజలను గురి చేయడం అనేది చాలా చాలా శోచనీయమైన విషయం. ఇదే ఎన్నికలప్పుడు జరిగితే అభ్యర్థుల గురించి కానీ, పార్టీల గురించి కానీ ఫేక్, ఈ ఫేక్ అనేటటువంటి మాట ఒక పెద్ద స్నేక్ లాగా, ఒక విషవలయంలాగా అల్లుకుపోతూ ఉంది మన సామాజిక జీవితాన్ని, మన దైనందిన వ్యవహారాలను. అట్లాంటిది ఎన్నికలు అంటే ఒక 5 ఏళ్ళ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికల లాంటి సమయంలో ఇలాంటి అసత్య సమాచారాలు, కల్పితమైనటువంటి కట్టుకథలు ప్రచారంలోకి వస్తే, లేదా విద్వేషాలు ప్రచారంలోకి వస్తే ఏం జరుగుతుంది? ఇదే కాకుండా బెట్టింగ్ అనేది, జూదం లాంటి బెట్టింగ్ అనేది ఒక పెద్ద దుర్వ్యసనంగా తయారైంది. క్రికెట్ ఆట నుంచి ఓటింగ్ వరకు కూడా ప్రతి అంశం మీద ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎంత మెజారిటీ వస్తుంది, ఏ బూత్లో వస్తుంది, వీటన్నిటి మీద కూడా బెట్టింగులు కాసేవాళ్ళు. ఈ బెట్టింగులు కాసేవాళ్ళే ఇలాంటి ఫేక్ కార్యక్రమాలకు కూడా వాళ్ళే పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గెలవాలంటే ఒక విధం, వీళ్ళు గెలవాలంటే ఒక విధం, ఇద్దరి మధ్యలో సత్యం కాస్త సమాధి అయిపోవటము, లేదా తప్పుదోవ పట్టించడం అనేది జరిగిపోతూ ఉంది. ఇలాంటివి అనేక సార్లు ఇన్వెస్టిగేటివ్గా చూసినప్పుడు ఇలాంటి అనేక కథనాలు, అనేక ఫేక్ న్యూస్లు, అసలు ఫేక్ న్యూస్ మీటర్లే ఇప్పుడు చాలామంది ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో మనం చూస్తుంటే ఓ అయిపోయింది, ఫలానా పార్టీకి గాలి వచ్చింది, ఫలానా ఆయనకు ఊపు ఉంది, ఈయన రాబోతున్నాడు అంటే పబ్లిక్ మైండ్ ఎలా ఉంటుందంటే, ఒక సమాచారం అందగానే అదేదో కాస్త దాన్ని కొంచెం ఆలకించి ఆ విధంగా ఆలోచించే ఒక ప్రభావానికి గురవుతారని వీళ్ళ ఆశ. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఇవి మార్చలేవు. బుర్రెలను ఖరాబ్ చేయగలుగుతాయి, తప్పు సమాచారం ఇవ్వగలుగుతాయి, కానీ అదే సమయంలో ప్రజలు తమ నిర్ణయం తాము తీసుకుంటారు. కానీ అమాయకులైన వాళ్ళు, లేకపోతే వయసులో చిన్నవాళ్ళు, ఢకాముక్కీలు తినని వాళ్ళు ఇదే నిజమని భ్రమపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో తప్పులు చేసిన వాళ్ళే గొప్పగా చిత్రించబడటం, నిజంగా మంచి చేసిన వాళ్ళని కూడా వక్రంగా వాళ్ళ మీద బురద జల్లడం, ఓడిపోయే వాళ్ళు గెలుస్తారని, గెలిచేవాళ్ళు ఓడతారని, అక్కడి వాళ్ళంతా ఇలాగే ఆలోచిస్తున్నారని, లేదా అసలు దీనికి ఈయనే కారకుడని ఏమేమో సృష్టించడం అన్నది సర్వసాధారణం అయిపోయింది. ఇందులో కుల మత తత్వాలను జొప్పించటం కూడా, కులాల వారి ప్రచారాలు, క్యారెక్టర్ అసాసినేషన్స్, వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాల మీద బురదల్లే కార్యక్రమాలు, ఇవన్నీ ఒక పథకం ప్రకారం చేయడానికి మార్కెట్ ఏజెన్సీలు, సోకాల్డ్ కొంతమంది వ్యూహకర్తలు, షోటా వ్యూహకర్తలు తయారు కావటం చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇది ప్రజలు స్వేచ్ఛగా ఆలోచించి విచక్షణతో నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం లేకుండా వాళ్ళ బుర్రలను ఖరాబు చేయడానికి, తద్వారా వాళ్ళ నిర్ణయం కూడా దారి తప్పడానికి వీళ్ళు కారణమవుతారు. సర్వేలను కూడా అదేవిధంగా, సర్వేలను ఏదో సూచికలుగా తీసుకోవాల్సిందే కానీ అదే సంస్థ రకరకాల సర్వేలు ఇస్తుంటారు, దశల వారీగా సర్వేలు ఇస్తుంటారు. ఇవన్నీ కూడా అమ్ముడు సరుకుగా తయారయ్యే అభిప్రాయం కూడా ప్రజల్లో బలపడుతూ ఉంది. ఇంకా మరీ తప్పనిసరి, మరీ పరిస్థితిగా తమ అదుపులో లేదు అంటే వీళ్ళు అసత్యాలు, విష ప్రచారాలు కూడా మొదలు పెడతారు. ఇంకా బెట్టింగ్ల కోసం ఓడిపోయే వాళ్ళని గెలిచే వాళ్ళు గెలవబోతున్నట్టుగా చూపించేటటువంటి దుర్మార్గాలు, దుష్తంత్రాలు కూడా జరుగుతుంటాయి. అందుకనే ప్రజలు చాలా చాలా
అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలి. ఎవరు ఏది ఎందుకు చెప్తున్నారు, నిన్న ఏం చెప్పారు, ఈరోజు ఏం చెప్పారు, చెప్పేదాని యొక్క ఉద్దేశం దురుద్దేశం ఏమిటి అనే విషయాన్ని వాళ్ళు గమనించితే తప్ప ఈ మాయాజాలాన్ని, ఈ ఫేక్ ప్రచారాలను, ఈ కల్పిత కట్టు కథలను వమ్ము చేయటం అనేది జరగదు. ఆ విధమైనటువంటి చైతన్యంతోనే హంస పాలు నీళ్ళు వేరు చేస్తుంది అన్నట్టుగానే మన ముందు ప్రచారంలోకి వచ్చిన వాటిలో నిజానిజాలు నిర్ధారించుకోవటం, కటుకథలను అసత్యాలను తిరస్కరించటం, భవిష్యత్తును బాగు చేసేటటువంటి ప్రజాస్వామ్య లౌకిక విలువలను, అభివృద్ధిని, ప్రజాశ్రేయస్సును కాపాడే నిర్ణయాలు తీసుకోవటం ఓటర్ల బాధ్యత. అందుకు దోహదం చేయగలిగిందే నిజమైన సరైన ప్రచారం.